మావా, నీకోసం ఇంటికి వెళ్ళొచ్చామే. ఎందుకురా? మరేం లేదు మావా, మా తుమ్మల చేలో కలుస్తుందని గోపాలం వద్ద పొలం కొన్నాను. 5,000 తక్కువయ్యే, నోటు రాస్తానంటే నీ చేత హామీ ఇప్పించమంటున్నాడు. ఒరే గోపాలం, నీకెలాంటి హామీ కావాలరా? ఊరు వాడే ఊరు వాడిని నమ్మకపోతే ఎలారా? ఇంట్లో వాడినే ఇంట్లో వాడు నమ్మే రోజులు కావు కదా నాన్న. ఇంకా ఊళ్ళో వాడి సంగతి ఏమిటి చెప్పు. నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇయ్యమంటే ఇస్తా. ఇవ్వరా, అలాగే ఇవ్వరా. ఒరే జగన్నాథం, మళ్ళీ తిరిగి తొందరలో ఇచ్చేసి. అట్టగే మావా. ఇంకేం రా జగన్నాథం, పోయారా? రాజీ పెద్దనాన్న దగ్గర నిలబెడతా. ఎరా, నీ పోడి 5,000 కోసం బజారాలు అవుతావా? ఏమిట్రా తగువు. చూడు పెద్దనాన్న, ఆ రోజు నువ్వు ఇయ్యమంటేనే కదా 5,000 అప్పించాను. ఇదిగో అదిగో అని ఎన్ని నెలలు చేశాడో చూడు. ఇస్తానేవా? ఏ పారిపోతావా? ఎప్పుడు ఇస్తావో చెప్పు, చేతిలో ఉండప్పుడు. ఒరే జగన్నాథం, మంచి పద్ధతి కాదు. అప్పుడు చేతిలో అదునికి డబ్బు లేక సర్దుబాటు కోసం అడిగావా, ఇప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఇస్తానంటావా? తప్పు కదూ. సర్దుబాటుకి ఒప్పుకున్న వాడైతే నా చేత నోటు ఎందుకు రాయించుకున్నాడు? నిన్ను హామీ ఎందుకున్నాడు? పైగా మంచి మర్యాద లేకుండా బద్దలు నిలబెడతావా? అంత మర్యాద కావలసిన వాడివి అయితే మాట నిలబెట్టుకోరా. వాడి బాకీ వాడికి ఇచ్చేసి. ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు అలా మొండికేస్తే వాడేమైపోవాలరా? వాడేమవుతాడని జాలిగా ఉంటే హామీ ఇచ్చినట్టే డబ్బు కూడా నువ్వు ఇచ్చే, ఉండప్పుడు నీకే సర్దుకుంటాను. ఒరే గోపాలం, తారా మా ఇంటికి. వాడివ్వాల్సిన డబ్బు అనా పైసలతో నేను ఇచ్చేస్తాను. మాట పోయిన తర్వాత మనిషికి బ్రతుకెందుకురా? తారా ఇచ్చేస్తాను. మాట పట్టింపు వచ్చిందంటే మా రాజీ మా వెనక ముందు ఆలోచించడా? ఆ వెంకట్రావు అంతే. మొన్న ఈ మధ్యన ఒకళ్ళకి 10,000 కని, ఇంకొకళ్ళకి 25,000 కని హామీ ఉన్నాడు. అన్నీ వచ్చి ఒకసారి నెత్తిన పడ్డాయి. మాటంటే మాటే, ఇచ్చే అన్నాడు ఈ పిచ్చి మహారాజు. అంతే, కలరా చూస్తున్నావుగా, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారో. శ్రీమతి రామానుజాయన బావా. ఏమిటి రంగయ్య? మన మారుతోడ పూత మీద కొంటా ఉంటేనో వీళ్ళని తీసుకొచ్చాను. రంగయ్య, పొరుగురు వాళ్ళు వాళ్ళకి తెలియసరి నీకైనా బుద్ధి ఉండక్కర్లా. రాజయ్య గారి తోటలో ఏనాడైనా మామిడికాయలు అమ్మగా చూసావా? మీరెవరో కానీ బాబు వెళ్ళరండి. మా తోటకాయలు మాకు మా ఊరు జనానికే సరిపోతాయి. కాపు తక్కువైనడు కొని మరి పంచి పెడతాం. ఎందుకు? బాగా ఏమైనా ఉన్నాడా? లేడు, వాళ్ళని పనిలోంచి తీసేశాం. మరి పని మనమే చేసుకుంటాం. మంచం కొరతైందని మన కాళ్ళు నరుక్కుంటావరా? మంచాన్ని పెద్ద చేసుకుంటా. నాకు ఆ ఓపిక లేదు నాన్న. బాబు గారు, సీతాల చిన్న కూతురు పెళ్ళంట తాంబూలం సుఖలేక పట్టుకొచ్చాడు. బాబాయ్ గారు దండాలండి, మా చిన్నోడు పెళ్ళండి. నూట 16 తీసుకువెళ్ళి ముందు మంగళసూత్రం చేయించుకోండి. పెళ్లినాటికి చీర సారే కూడా మేమే పంపిస్తాం. పెద్దబాయ్ గుర్తుంచుకో. ధర్మత్రిభూతి వెళ్దాం పదు. సూత్రం మేమే చేయించుకున్నాం బాబు. పెద్దలు తమ చల్లని చేతితో తాకి దీవిస్తే చాలు బాబు. శుభం. దండాలి బాబు, దండాలి. అంజయ్య, ఓడలు బొళ్ళైనయ్య, ఒకప్పుడు ఇంటికి పెళ్ళంటూ వచ్చిన వాళ్ళకల్లా మంగళసూత్రం చీర రవిక కూడా ఇచ్చాం. ఈవేళ ఒకళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకళ్ళ దగ్గర పుచ్చుకోకుండా వెళ్ళిపోయే స్థితి వస్తే చాలనుకుంటున్నాను. పెద్దయ్య గారు ఆ మాట అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోయింది. అది ఇల్లా బాబు, అడివి తినే నోళ్ళు ఒకటికి పడైనాయి, తెచ్చే చేతులు లేదు. పెద్ద కూతుళ్ళిద్దరూ ఎదిగి పెళ్ళుడికి వచ్చారు, వాళ్ళ గట్టి గట్టి లేదు. ఇద్దరు కొడుకులు పనికి మళ్ళీ వాళ్ళయ్యారు. మిగతా పిల్లలందరూ చిన్నపిల్లలు, మీకు తెలియదే ఉంది. కట్టలో సంసారం బుట్టలోకి వచ్చింది బాబు. నాకన్నీ తెలుసు సంజయ్, అందుకే నా ఉద్యోగం కూడా మనూరికే బదిలీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
మేము పారనుకుంటున్నట్టు ఊరంతా తెలియాలన్నమాట, తాను అంబడేసుకొచ్చాం. ఇంట్లో వాడకానికి ఏమైనా పాలించావా? అన్నీ అమ్మేశావా? భాస్కరం పిల్లలు కూడా వచ్చారు. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఇన్నాళ్ళు మేము తిన్నామో తాగామో అక్కర్లేదు, కానీ కొత్తగా వచ్చిన వాడికి లేకపోతాయేమని దిగులు పాపం. యోగా చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు, పాలే కావాలంటే ఆ మాత్రం కొనుక్కోలేరు. ఇక్కడన్నా నిద్రలు ఎవరా? ఈ గొప్ప విజయం దరిద్రమో కాని ఇంటిని పాటికి ఒకే నిద్ర పెట్టము. ఎత్తులా పెరిగారా కానీ చేతికి కాలికి సాయం వచ్చాడు ఒక్క లేడు కదా. రే ప్రసాద్, ఇవాళ చాలా పని ఉంది, నువ్వు కూడా పొలానికి రా. వెళ్ళేనా అన్న, నాకు చాలా పని ఉంది. ఏం పని రా? పని అంట పని, సమాధానం చెప్పడానికి కూడా తీరనంత పని ఏమిటి? మొక్కనాడు వంగంది మానైన తర్వాత వంగుతుందని ఇప్పుడు అనుకునే లాభం? చిన్నప్పుడే చెప్పుకోవాలి. భాగ్యం, అప్పుడు చెప్పనిచ్చావా, ఇప్పుడు చేయనిస్తావా?